హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. బ్యాడ్ బ్రీత్ అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి. అంటే తీసుకునే ఆహారం, వాటర్ తక్కువగా తీసుకోవడం కూడా ఈ సమస్యలకు దారితీయచ్చా? ఎస్, డెఫినెట్ గా తీసుకునే ఆహారం ఒక రకంగా పార్ట్ ప్లే చేస్తుంది బ్యాడ్ బ్రీత్ అంటే నోటి దుర్వాసన. ఇంకొకటి, వాటర్ తక్కువగా తీసుకున్నా కూడా నోటి దుర్వాసన డెవలప్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే నోటి దుర్వాసన అనేది కొంచెం ఎంబారసింగ్ సిచ్యువేషన్. అది ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ పర్సనల్ లైఫ్ ఎనీ సిచ్యువేషన్ ని కొంచెం ఇబ్బందికరంగా మార్చేది నోటి దుర్వాసన అనేది. నోటి దుర్వాసనని రాకుండా ఆపే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఎలా, మీరు మినిమం మెయింటెనెన్స్ ఇంట్లో చేసుకుంటే నోటి దుర్వాసన రాకుండా ఆపచ్చు. మార్నింగ్ నైట్ తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం, పళ్లల్లో రంధ్రాలు లేకుండా ఉండి ఆహారం ఇరుక్కోకుండా చూసుకోవడం, పళ్లపైన పాచి పట్టకుండా ఉండేటట్టు చూసుకోవడం, అలాగే చిగుళ్లలో పాచి పట్టకుండా చిగుళ్లు కూడా హెల్దీగా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటే చాలా వరకు నోటి దుర్వాసన ఆపేయచ్చు. ముఖ్యంగా చాలా సింపుల్ విషయం ఏంటంటే, చాలా మంది ఏదైనా తిన్న తర్వాత నోరు కడుక్కోకుండా ఆహారాన్ని నోట్లో అలాగే క్యారీ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. రాత్రిపూట పనిచేసే వాళ్ళల్లో కూడా నోటి దుర్వాసన అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. సో నోటి దుర్వాసన దానికి గిల్టీ ఫీల్ అవ్వాల్సింది ఏం లేదండి. నోట్లో చిన్న చిన్న మార్పులు జరగడం వల్ల నోటి దుర్వాసన ఉంటుంది. సో రంధ్రాలు పడినప్పుడు నోటి దుర్వాసన వస్తుంది, చిగుళ్లలో వ్యాధులుంటే నోటి దుర్వాసన వస్తుంది, అలాగే టంగ్ ని నాలుగని సరిగా క్లీన్ చేసుకోకపోయినా నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన రాగానే చూయింగ్ గమ్లు తింటూ టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ ని కలిస్తే ఇమ్మీడియట్ గా మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మీరు రెండు సలహా తీసుకుని మానేయచ్చు. లేదా కన్సిస్టెంట్ గా నోటి దుర్వాసన వస్తుంటే మటుకు డాక్టర్ ని కలవడం తప్పనిసరి. హనుమాన్ గారు కాల్ చేద్దాం. హనుమాన్ గారు, హలో. నమస్తే అండి. హనుమాన్ గారు చెప్పండి. నాకు ఫ్రంట్ టూత్ ఇంతకు ముందు క్రికెట్ ఆడేటప్పుడు డామేజ్ అయ్యిందండి. ఓకే. తర్వాత రూట్ కెనాల్ చేయించారు, కానీ ఇప్పుడు యాక్చువల్ గా ఆ రూట్ కెనాల్ చేసి క్యాప్ ఇచ్చారండి. ఇప్పుడు మళ్ళీ అది అంటే లైట్ గా ఎత్తుకోండి కూడా ఉన్నాయండి. ఏజ్ 32. ఇప్పుడు పాసిబిలిటీ ఉంటుందా అండి, మామూలుగా క్లిప్స్ కానీ అంటే ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ఒక టూత్ ఇదైంది కదా, సో పాసిబిలిటీ ఉంటుందా? ఎస్, 100% ఉంటుంది. హనుమాన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ చేసిన పన్ను ఉంది, దానిపైన క్యాప్ ఉంది కాబట్టి క్లిప్లు వేసుకుని పళ్ళు వెనక్కి జరపడానికి అదే అడ్డం వస్తుందా అనేది మీ ప్రశ్న. 100% అడ్డం రాదండి. దానిపైనుంచే ఆ క్యాప్ కి అతికించే సపరేట్ మెటీరియల్ ఉంటుంది, అడ్వాన్స్డ్ మెటీరియల్. దాన్ని అతికించి క్లిప్లు వేసి అందరిలాగే మీ పళ్ళు కూడా వెనక్కి పంపించేస్తారు. ఎలాంటి ఇన్హిబిషన్స్ వద్దు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. కాన్ఫిడెంట్ గా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోండి. మీ ఎత్తుపళ్ళు లోపలికి వెళ్తే మీ స్మైల్ అండ్ బ్యూటిఫుల్ గా అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా మందికి ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళమజం సందులున్నా, పళ్ళు రావాల్సిన ఎత్తులకి రాకపోయినా కూడా క్లిప్పులు చికిత్సతోని వాటిని నార్మల్ చేస్తాం. క్లిప్పుల చికిత్సకి వయసు నిమిత్తం లేదండి. అంటే ఈ టీనేజ్ పిల్లలకు మాత్రమే క్లిప్పుల చికిత్స అనే లిమిటేషన్స్ లేవు. ఏజ్ వాళ్ళైనా కూడా క్లిప్పుల చికిత్స చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి, సంవత్సరాలు చేసుకోకర్లేదు, నెలల్లోనే రిజల్ట్ వస్తుంది. 100% రిజల్ట్ వస్తుంది, సక్సెస్ రేట్ కూడా 100% వస్తుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చే రీటైనర్ ని ఫిక్స్డ్ పద్ధతిలో ఇస్తున్నాం. మూడు, చాలా మంది నోట్లోని పిప్పి పళ్ల వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుని క్యాపులు వేయించుకుంటారు. వీళ్ళందరికీ కూడా క్లిప్పుల చికిత్సతోని పళ్ళని కదపచ్చా అనే డౌట్స్ ఉంటే 100% కదిపి మళ్లీ వాటిని వెనక్కి ఎత్తుంటే ఎత్తు తగ్గించడం, సందులుంటే క్లోజ్ చేయొచ్చు, వంకర పళ్ళుంటే వరుసలోకి తీసుకుని రావచ్చు. సో ఎలాంటి ఇన్హిబిషన్స్ వద్దు. ఎవరికైనా క్లిప్పుల చికిత్స చేసుకోవాలి అంటే వయసుతో నిమిత్తం లేకుండా కాన్ఫిడెంట్ గా చేసుకోండి. 100% రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. విజయభాస్కర్ గారు కాల్. విజయభాస్కర్ గారు నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నమస్తే మేడం, మేము ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, సమస్య చెప్పండి సార్. మేడం నాకు ఇప్పుడు పైన మూడు పండ్లు అంటే 13 ఇయర్స్ వయసులో నా ఇది కొంచెం విరిగిపోయినాయి మేడం. ఓకే. విరిగిపోయిన తర్వాత ఇప్పుడు నాకు 42 ఇయర్స్ మేడం వయసు. దాని తర్వాత ఏంటంటే పైన ముఖం. సమస్య చెప్పండి సార్. మేడం నాకు ఇప్పుడు పైన మూడు పండ్లు అంటే 13 ఇయర్స్ వయసులో నా ఇది కొంచెం విరిగిపోయినాయి మేడం. ఓకే. విరిగిపోయిన తర్వాత ఇప్పుడు నాకు 42 ఇయర్స్ మేడం వయసు.
దాని తర్వాత ఏంటంటే పైన ఇది ముఖమంతా వాసినట్లు అట్లా ఉంటే దాన్ని తర్వాత ఇది సర్జరీ చేస్తే బాగైంది మేడం. ఓకే. దాని తర్వాత నేను నెల్లూరులో ఇది ఎల్ఐసి ఆపోజిట్ మన పాత కంట్రీకి వెళ్ళాను మేడం. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పళ్ళ పైన అది ముందు కొండ కదా అసహ్యంగా ఉంటుంది, దానికి చాప్ చేస్తాం కొత్త పద్ధతులు అని చెప్పేది అన్నారు మేడం. దానికి వచ్చేసి 8000 పాయింట్ అంటే సరేనండి నేను ఓకే అని చెప్పా. ఒక పండు నొక్కి తీస్తుంటే దానికి ఏదో రంధ్రం వేసి రూట్ కెనాల్ ఏదో చేస్తామని చెప్పారు. చేసిన 1 వీక్ తర్వాత ఈ అది ఏదో ప్రింట్ తీసుకున్నాను నా పండ్లు, వారం తర్వాత మీకు ఫిట్ చేస్తామని చెప్పారు మేడం. ఫిట్ చేసిన తర్వాత దాంట్లో నాకు ప్రాబ్లం వచ్చేసి పండు లాగా వచ్చేసింది మేడం. అది ఆ చెట్టు అది ఏదైతే ఫిట్ చేశారో మళ్ళా ఇది ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి మళ్ళీ 1 వీక్ తర్వాత చెప్పించినప్పుడు అవి ఒక్కొక్క పండు పెద్ద పెద్ద సైజు లో వచ్చినాయి మేడం. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళా నా మొత్తం పళ్ళు మొత్తం క్లీన్ చేస్తామన్నారు పెట్టిన తర్వాత. అప్పుడు కనీసం 10-15 సార్లు వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు నేను కుక్కలు ఇచ్చాను మేడం. ఇప్పుడు నేను ఫిట్ చేసుకుని 20 డేస్ అయింది, అది మొత్తం పళ్ళని కదులుతున్నాయి, లోపల నుంచి ఏదో జిగుట్ లాంటివి ఏదో వస్తుంది, నోరంత స్మెల్ వస్తుంది, చూడడానికి కూడా పళ్ళు కూడా చాలా పెద్దగా వేసిండ్రు మేడం. సార్ ఇబ్బంది ఏం లేదు సార్, ఒక్కోసారి ఏంటంటే ఇంప్రెషన్ తీసుకునేటప్పుడు తప్పులు జరిగినప్పుడు అలా ఫిట్టింగ్ లో ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి హై పాయింట్ అని ఉంటది, హై పాయింట్ ఏంటంటే వెనకాదిలో పై పళ్ళు కింద పళ్ళు కొట్టుకుంటున్నప్పుడు పెయిన్ వస్తుంటది అనమాట. దాన్ని జస్ట్ చిన్న చేంజ్ చేయాలంటే, అంటే ఆ హై పాయింట్ ఏదైతే తగులుతూ మీకు పెయిన్ వస్తా ఉందో దాన్ని ట్రిమ్ చేసి ఆర్డర్ లోకి తీసుకొచ్చేస్తే మీరు చెప్పే కంప్లైంట్ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు పెద్దగా వచ్చే పళ్ళని కూడా మరికొంచెం చిన్నగా చేసి మీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కి తీసుకురావడం చాలా ఈజీ అండి. ఒక్కొక్కసారి మీ ఫేస్ సైజ్ బట్టి, మీ లిప్స్ ని బట్టి పళ్ళ సైజ్ అనేది మామూలుగా డాక్టర్ గారు నియమాలను బట్టి పెడతారు. కాకపోతే ఏంటంటే వాటిని ఆల్టర్ చేయాలి. పేషెంట్ ఒకసారి సైకలాజికల్లీ సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ వాటిని ఆల్టర్ చేసి నార్మల్ గా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. ఒకవేళ ఇంకేదైనా ఇబ్బంది ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా 4142000 నెంబర్ కి కాల్ చేస్తే మీ సమస్య ఏంటంటే వాళ్ళతో మాట్లాడితే మరింత క్లియర్ గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఏంటంటే పళ్ళ సైజ్ వరకు అంటే మీకు పెద్ద ఫేస్ అయి ఉంటుంది దాన్ని బట్టి పెట్టుంటారు, కానీ మీకు నచ్చకపోతే ఆల్టర్ చేయొచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. స్మైల్ డిజైనింగ్ అంటే అదే, ఎవరి ఫేస్ కి షేప్ కి తగినట్టుగా పెదవులకి తగినట్టుగా వాళ్ళ పలువరుసని తీర్చిదిద్దడమే స్మైల్ డిజైనింగ్ అనేది. దానికి కొన్ని రూల్స్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి, దాని ప్రకారం డాక్టర్ గారు పెడతారు. కాకపోతే ఇది ఫైనల్ ఫిక్సింగ్ కి ముందు బిస్కెట్ ఐలైన్ చేయడంలోని పేషెంట్ ని అడుగుతారు, అమ్మ మీరు సాటిస్ఫై అయ్యారా లేదా మీకు ఏమైనా మార్పులు కావాలా అని. పేషెంట్ చెప్పిన ప్రకారం వాటిని మార్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఇది అందానికి సంబంధించిన ట్రీట్మెంట్ కాబట్టి పేషెంట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మీట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీట్ అయ్యే వరకు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. 100% పేషెంట్ సాటిస్ఫాక్షన్స్ మీట్ అయ్యే కేసెస్ చాలా ఉన్నాయి, ఇబ్బంది పడకుండా ఎవరికైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలని ఉన్నా 4142000 స్క్రీన్ నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్లి ఫోటోగ్రాఫ్స్ చూడండి. ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ తర్వాత, దాన్ని బట్టి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు మరింత అందంగా అవుతారనే విషయం పట్ల మీకు క్లారిటీ వస్తుంది. సెన్సిటివిటీ ఇదొకటి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారండి, దానికి రకరకాల టూత్ పేస్ట్ అవి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అసలు సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది, ఎక్కువగా బ్రష్ చేయడం వలన లేకపోతే ఏమన్నా ఎక్కువగా నమిలి తినడం అట్లాంటి హార్డ్ ఐటమ్స్ తినడం వల్ల కూడా అట్లా జరగచ్చు? ఇప్పుడు జనరల్ గా సెన్సిటివిటీ అంటే ఏంటి, కొంతమంది వేడి గాని పులుపు గాని తీపి గాని చల్లదనం గాని తీసుకున్నప్పుడు పళ్ళు జువ్వుమని లాగుతుంటాయి, అలాగే ఆ పెయిన్ చెవులోకి పైన నషాలానికి అంటినట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. ఇది ముగ్గురిని తీసుకుంటే తప్పనిసరిగా ఇద్దరులో ఈ ప్రాబ్లం కనిపిస్తుంటది. ఒక వయసు తర్వాత పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ రావడం 45 దాటిన తర్వాత సర్వసాధారణమైన విషయం అండి, కానీ చిన్నప్పుడే సెన్సిటివిటీ గురవుతుంటే ఎవరైనా డెఫినెట్ గా మీ బ్రషింగ్ టెక్నిక్ లో తప్పుంది అని గుర్తించండి. లేకపోతే మీరు పళ్ళు పొరికే అలవాటుని డెవలప్ చేసుకుంటున్నారు అని గుర్తించి వెంటనే మీరు డాక్టర్ని కలిస్తే మీ బ్రషింగ్ టెక్నిక్ నేర్చుకోవడం ద్వారా ఫర్దర్ డామేజ్ అవ్వకుండా ఆపేయచ్చు. రెండో పాయింట్ ఏంటి, పళ్ళు కొరికే అలవాటు నైట్ గార్డ్స్ అని ఇస్తారు, అంటే పళ్ళకి రాత్రి నిద్రపెట్టేటప్పుడు తొడుగులు వేసుకుంటే మీరు ఆ పళ్ళు కొరికినప్పుడు దాని ప్రెషర్ మీ పళ్ళ మీద పడదు. సో ఈ సెన్సిటివిటీ ఫర్దర్ గా పళ్ళు డిస్ట్రక్షన్ గురవ్వకుండా ఉంటే సెన్సిటివిటీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇంకోటి పళ్ళలో రంధ్రాలున్నా లోపల భాగం బయటకు ఎక్స్పోజ్ అయ్యి సెన్సిటివిటీ వస్తుంది, చిగుళ్ళు కిందకి జారిపోతున్న సెన్సిటివిటీ అనే వస్తుంది. సెన్సిటివిటీకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, సింగిల్ కాజ్ సింగిల్ ప్రాబ్లం ఉండదు. సో అందుకే చాలా మందికి పేస్ట్ లో వాడడం వల్ల సెన్సిటివిటీ తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఆ పేస్ట్ మానేగానే మళ్ళీ సెన్సిటివిటీ వస్తుంటుంది. ఎందుకంటే ఆ రీజన్ ఏంటో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. సో సెన్సిటివిటీ ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి ఏ రీజన్ వల్ల వస్తుందో మీరు గుర్తించి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి, సెన్సిటివిటీ అనేది వెంటనే ఆగిపోతుంది. నరేందర్ గారు కాల్. నరేందర్ గారు
మేడం హలో గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ చెప్పండి నరేంద్ర గారు మీ క్వశ్చన్ అడగండి. నా పేరు 35 అండి. నా పనులన్నీ మొత్తం బదులు ఊగుతున్నాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను ఇక్కడ సోమాజిగూడ నుంచి. సోమాజిగూడ నుంచి మాట్లాడుతున్నారు. 35 ఇయర్స్ కి పళ్ళన్నీ కదిలిపోతున్నాయి అంటే పళ్ళన్నీ బలహీన పడిపోయాయండి. అంటే పంటికి సపోర్ట్ చేసే ఎముక అరిగిపోయింది మొత్తం. ఇది ఎందుకు? ఇది ఈ రోజు ప్రాసెస్ కాదు. మీకు ఈ ప్రాసెస్ అనేది ఒక 5 సంవత్సరాల ముందు జరిగి ఉంటది. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు వెళ్లిపోయి ఆ ఎముకను తినేయడం వల్ల ఆ పళ్ళు చిన్న వయసులో కదిలిపోవడం, సందులు రావడం, నోరు దుర్వాసన అనేది స్టార్ట్ అయ్యి చిన్న వయసులో అంటే 20లోనే 30లోనే పళ్ళు వదిలైపోయి రాలిపోయి పడిపోతుంటాయి. మీ కేసు కూడా అదేనండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బాగా కదులుతున్న పళ్ళను తీసేసి కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయొచ్చు. చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం ద్వారా బలంగా ఉన్న పళ్ళని కాపాడుకోవచ్చు. అట్లీస్ట్ కొన్ని పళ్ళన్నా మీ నోట్లో మిగిలితే మిగతా ప్లేస్ లో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు మరింత నెగ్లెక్ట్ చేస్తే మిగతా ఉండే పళ్ళన్నీ పోగొట్టుకుని ఇంకొక 38-37 సంవత్సరాలకి నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా మిగిలిపోతారు. ఇది కాకుండా చిగుళ్ల వ్యాధి వల్ల భయంకరమైన నోటి దుర్వాసన ఉంటది. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా లోపలికి ప్రయాణించే లక్షణం కూడా ఉంటది. దీనివల్ల కొన్ని గుండె జబ్బులు, బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. సార్ సోమాజీ కూడా హైదరాబాద్ లోనే ఉంది అది. సో మీరు స్క్రీన్ మీద నంబర్ కాల్ చేసి 22 బ్రాంచెస్ ఉన్నాయి, ఏదో ఒక బ్రాంచ్కి వెళ్లి ఫస్ట్ మీ ప్రాబ్లం కి రియాక్ట్ అవ్వండి. ఆల్రెడీ చాలా నష్టం జరిగింది, వెంటనే రియాక్ట్ అయితే కొన్ని పళ్ళనైనా కాపాడుకోగలుగుతాం. షార్ట్ బ్రేక్ తీసుకున్నాం అండి. బ్రేక్ తర్వాత అసలు దంతా చిగుర్ల సమస్యలు రాకుండా